పని గవర్నమెంట్ ఉద్యోగులకు తీసేశారు అది పద్ధతి దానికి అన్యాయంగా తీయలేదు గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది నీకు నీ ఇంట్లో రేషన్ కార్డు ఉంది కదా సక్కెర కార్డు ఇస్తారు దానికి బియ్యం కొనుక్కోగలుగుతారు వాళ్ళు కొనుక్కోగలుగుతారు ఇప్పుడు 50 ఎకరాలు ఉన్నది ఆవిడికి 2 ఎకరాలు బియ్యం బస్ వేసుకున్నాడంటే 3 సంవత్సరాలు బతకగలుగుతాడు నాకు లేదు 5 గుంటలు ఉండాది అమ్ముకుంటా నా బిడ్డలకు పెట్టుకోవాలా అట్లా కూడా రేషన్ కార్డు కలిపేస్తున్నాడు గొప్పలకు తీసే పేదోళ్ళకి కలిగేస్తున్నాడు దానిలో అన్యాయం ఏముండదే సొంతలో చేస్తున్నాడు ఏం చేస్తా ఉన్నాడు ఇప్పుడు పేద పిల్లల డ్రెస్సింగ్ కోట్ కానీ ఎట్టున్నదే పర్ఫెక్ట్గా ఉన్నది ఒక 10 మంది నడుస్తుంటే ఒక మనిషి చూ నిలబడి చూద్దాము అని ఉండాలి ఒక ఇంటికి 10,000 ఇస్తా ఉన్నాడు రకాల వరకు ఆయన చెప్పినట్టు చేస్తా ఉన్నాడు ఆయన మాట మసానికి ఇది అన్నట్లా ఇప్పుడు జగన్కి అవకాశం ఇచ్చినాము ఆయన పర్ఫెక్ట్గా చేస్తా ఉన్నాడు ఒకసారి మా పవన్ అన్నకు కానీ అవకాశం ఇస్తే ఆయన పాలన కూడా ఎలా ఉంటుంది చూడచ్చు బెటర్గా చేస్తాడు ఆయన స్వార్థానికి పోయేవాడు కాదు సినిమాలు ఎన్నో అవకాశాలు వచ్చినా వదులుకొని ప్రజలకి సాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చినాడు ఆయన ఈ తడవ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం వైఎస్ఆర్ రావచ్చు ముందు రేట్లు పెంచిన దానివల్ల ఇసుక రేట్లు పెంచిన వల్ల వైఎస్ఆర్ పార్టీ చెప్పలేం ఎందుకంటే 50% తాగుబోతులే ఉండారు తాగుబోట్లు ఎవరికి పడతాయి చెప్పలేము కాబట్టి వైఎస్ఆర్ అన్ని పనులు చేస్తారు కాబట్టి వైఎస్ఆరే రావచ్చని నమ్మకం ఉంది తాగే వాళ్ళు ఎప్పుడు తగ్గరు తాగేవాళ్ళు ఎప్పుడు తగ్గనంటే ఈ రేట్లు వాళ్ళు ఎవరన్నా మార్పు చెప్పలేం కానీ వైఎస్ఆర్ మాత్రం మంచి పనులు చేస్తారంటే వైఎస్ఆరే వస్తుందని నమ్మకం ఉంది వైఎస్ఆర్కి ఓట్లు వేస్తారు చాలామంది ఈ ముందు రేట్లు పెంచిన దానివల్ల వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు తగ్గచ్చు అది ఒక నమ్మకం ఉంది అంతేగాని వైఎస్ఆర్ పార్టీ వెరీ గుడ్ పార్టీ మంచి పనులు చేస్తుంది వైఎస్ఆరే రావాలా పథకాలు అందరికీ చేరుతున్నాయి పేదోళ్ళకి పథకాలన్నీ చేస్తాండి అన్నీ మంచి పనులు చేస్తాయి ఈ ముందు రేట్ల వల్లే జనాలు ఎప్పుడు పేదలు ఎక్కువ తాగేవాళ్ళు పేదలే ఉండేవాళ్ళు ఎవరు తాగరు ఉండేవాళ్ళు ఎవరు తాగరు బీదవాళ్ళే కష్టపడేవాడే తాగుతాడు కష్టం వల్ల అలవాటైపోయి తాగుతారు కాబట్టి వాళ్ళ ఓట్లు ఏమన్నా మార్పు చెప్పలేం కానీ వైఎస్ఆర్ మంచి పనులు చేస్తారని వైఎస్ఆర్ వస్తే నమ్మకం ఉంది తిరుపతి ఎలక్షన్ల గురించి చెప్పలేము వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి వాలంటీర్లు బాగానే పనిచేస్తాడారు అన్ని కార్యక్రమాలు బాగానే ఉన్నాయి ఈ ముందు ఒకటి ఇసుక గురించి పేదలు ఇబ్బంది పడుతున్నారు రేషన్ కార్డులు చాలా తొలగించారంటారు మరి జగన్ అదంతా తప్పు రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఇస్తా ఉంటారు రేషన్ కార్డులు అన్ని బాగానే ఉన్నాయి వెల్ అండ్ గుడ్ ఎప్పుడు లేని విధంగా వైఎస్ఆర్ పార్టీ చేస్తూ ఉంది ఈ ముందు ఇసుక 2 తగ్గించినారంటే వెల్ డన్ ఇంకా వాడిచ్చే వాళ్ళే ఉండరు ఎవరు వైఎస్ఆర్ పార్టీని మరి బీజేపీ తెలంగాణలో బాగానే వచ్చింది మరి తెలంగాణ బీజేపీ అంటూ నమ్మకాలు లేవు మన ఆంధ్రాలో మటుకు బీజేపీ రాదు నెక్స్ట్ కదా వైఎస్ఆర్ వస్తుంది జనసేన ప్రజలు అవకాశం ఇచ్చా అవకాశం ఇస్తారు ఇలా చెప్పలేరు కానీ మా నియోజకవర్గం కానీ తిరుపతి కానీ ఎక్కువ వైఎస్ఆర్కే ఉంది ఫిఫ్టీ ఛాన్సెస్ బీజేపీ తెలంగాణలో వచ్చింది ఇక్కడ వచ్చే అవకాశం బీజేపీ రాదు పవన్ కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా ప్రజలు పవన్ కి ఏం రాదు వైఎస్ఆర్ టీడీపీకి పోటీ జగన్ ప్రభుత్వం ఎలా ఉంది మరి బాగానే ఉంది నేను బాగానే చూస్తున్నారా బాగానే చేస్తాను నేను పథకాలు ఎలా ఉన్నాయి వాళ్ళు పెట్టి అందరూ చేరుతున్నాయి పేదవాళ్ళందరికీ అందరు చేస్తా ఉన్నది కానీ ఒకటి వయస్సులకు కొంచెం జాబ్స్ గిఫ్ట్స్ కానీ అన్ని ఇస్తే బాగుంటుంది బ్రాహ్మణ్స్కి అంటే ఆ 2 కులాలు మటుకు వాళ్ళు ఏం చేశారంటే తనిగా పెట్టేశారు ఏ వాళ్ళకేమి లేదు అంటే దాంట్లో భేదోళ్ళు ఉన్నారు మహారాజు ఆలోచన నేను చెప్పాను తప్పు కనుకోవద్దండి పేద ఇప్పుడు ఏ కులం లేదని కదా పేదవాళ్ళు అన్ని కులాలు కాబట్టి అందరికీ మార్కులు బట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఏ బాధ లేదు వాలంటీర్లు ఎలా చేస్తున్నారండి బాగానే చేస్తున్నారు సార్ సూపర్గా చేసేస్తారు మొన్న కరోనా అప్పుడు కూడా చాలా కష్టపడినారు పాపం ఎందుకు మన అబద్ధం చెప్పాలా అంటే నాకు తెలిసి నేను చెప్పాను సార్ ఒకరికి నేను చెప్పేది కాదు అందరి సమానం చూడండి అన్ని కులాన్ని సమానం చూడండి అందరికీ జాబ్స్ వచ్చేదే చూడండి మార్కులు బట్టి వేయండి అంటే నాకు తెలిసి ఊహది మనకంత రాజకీయ తెలియదు కాకపోతే నాకు తెలిసిన తర్వాత బాగానే ఉంది అంతనే చెప్పాలి పేదవాళ్ళు అన్నింటిలో ఉంటారు కాబట్టి అందరికీ అది ఒక్కటే మీన్ సార్ అందరికీ జాబ్స్ రావాలని కోరుకుంటాను నేను అంటే మా ఏజ్ అయిపోయింది కాబట్టి ఇంకా మిగతా రాబోయే జనరేషన్ మీ బోటోలు ఉంటారు శాఖలు ఉంటారు జనరేషన్ కాబట్టి వాళ్ళకందరికీ కూడా సమానంగా మార్కులు బట్టి ఇవ్వండి అని చెప్తాను నేను ఇంకేం లేదు ఇప్పుడు ఇంక మార్కులు వచ్చి 90 వచ్చింది వాళ్ళకి ఇండి 70 మార్కు 30 మార్కు వాళ్ళకి ఇచ్చి జాబ్ ఇచ్చేసేది కాదు మెయిన్ మార్కులు ఉండే వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలి కాకపోతే ఏదో టీడీపీ మీద అభిమానం వస్తున్న జనాలకి అని తెలుస్తుంది పథకాలు పెడుతున్నారు కదా అన్ని అందుతున్నాయి బ్రదర్కి అంతున్నాయి అంత కొన్ని కొన్ని అంతా ఉన్నాయి కొన్ని కొన్ని నిలిచిపోతా ఉన్నాయి చెప్తా ఉన్నారు కొన్ని ఇస్తున్నారు కొన్ని ఇవ్వడం లేదు వాలంటీర్ వర్క్ పర్వాలేదు బాగానే చేస్తున్నారు మనకి వాట్సాప్లో సమాచారం పంపించేస్తాం బీజేపీకి ఏడేం అంత కనబడడం లేదో లైట్గా ఉంది ఓవర్గా ఏం లేదు
ఒకసారి పవన్ కి ఏమన్నా అవకాశం ఇవ్వచ్చా? పవన్ కి జనసేన అంటే ఈ ఏరియాలో అంతగా ఏం కనబడలా, దానికి తగ్గ నాయకులు ఎవరు కనబడ్డారు. నిజమే, రేషన్ కార్డులు తొలగి ఇచ్చారు, పింఛన్లు పోయాయి, చాలా పోయినాయి. లే కొంతమందికి జనాలకు, కొంతమందికి పోయినాయి అరవై తొమ్మిది వాళ్ళకి, కొంతమందికి పోలే. అంటే వాళ్ళు చెప్పడేమో అనర్హులు అయితే తొలగించాము అంటున్నారు, మరి అది ఎంతవరకు నిజం? కొంతమందికి అనర్హులు వాళ్ళు చెప్పేది కరెక్టే, కానీ కొంతమంది అరవై తొమ్మిది వాళ్ళకి కూడా పోయినాయి. తెలుగుదేశం రావచ్చు అంటే ఏ కారణం వల్ల అంటే ప్రస్తుతం అధికార పక్షం ఉంది. అధికార పక్షం అంటే కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి కదా, అందువల్ల వాళ్ళు అంటే పథకాలు సరిగ్గా పథకాలు అవును పథకాలు కొన్ని పథకాలు ఎగనామి పెట్టినారు, కొన్ని పథకాలే అమల్లోకి వచ్చినాయి. అందుకనే ఈసారి వాళ్ళే గవర్నమెంట్నే తీసుకురావచ్చు. ఎన్ని పథకాలు పెట్టినా ఆ పథకాలు అమౌంట్ కూడా మన మీద మన నెత్తనే రుత్తా ఉన్నారు. అంతా పప్పు ధాన్యాలు అన్నీ పెంచేసి మనకి రేట్లు ఇదే పోతాను. ఇప్పుడు కిలో అరగట్లో ఈ మధ్యనే ఉండింది, 120 రూపాయలు దాకా ఉంది. ఆ విధంగా పెంచి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, కానీ వాళ్ళు పథకాలు ఇచ్చి మనకి ప్రయోజనం చేయడం, ఆ పథకాలను ఈ రూపంలో తినేస్తున్నారు. నిత్యావసర వస్తువులు పెంచి తినేస్తున్నారు. కందిపప్పు 90 లాక్డౌన్ అప్పుడు 80 రూపాయలు 90 రూపాయలు, ఇప్పుడు 120 130కి వచ్చేసినాయి. ఇంకా కూడా పెరగొచ్చింది. ఇంత రుద్ది సంపాదిస్తున్నారు, కానీ మనకి పథకాలు అంటూ ఏం ప్రత్యేకంగా ఇవ్వడం లేదు. ఆ పథకాల డబ్బుని ఇటు తింటున్నారు వాళ్ళు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్ వస్తువు పర్వాలేదు, వాళ్ళు బాగా ఇదవుతున్నారు. ఏ విషయం వచ్చినా చెప్తారు, ఏది కావాలన్నా తీసుకెళ్తారు. ఆధార్ కార్డు కానీ కొన్ని పథకాలకి కొన్ని వాళ్ళు మాత్రం ఇద్దంటారు, డెవలప్మెంట్ కోఆపరేషన్ ఇస్తున్నారు బాగా. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నాయి. అది రేషన్ కార్డులు ఒడిదురుకులు ఉన్నాయన్నారు, కానీ మనకు ఎక్కువగా తెలియదు. అంటే ఉన్న వాళ్ళకి తీసేసినారు, కొన్ని తీసేసినారని చెప్పినారు. పాత వాళ్ళకే ఉన్నాయి, కొన్ని కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి తీసేసారు అంటున్నారు. ఆ దాంట్లో కూడా కొన్ని వస్తువులు అందడం లేదు మాకు. బియ్యము ఆ పప్పు వస్తుంది, మిగతా వస్తువులు అంతా వాళ్ళు డబ్బు పెట్టి కొనుక్కోవాలంటున్నారు. టీడీపీ పనభాగ లక్ష్మి గారు గెలిచే అవకాశం ఏమైనా ఉందా? లక్ష్మి గారు అంటే ఉండొచ్చు, ఏదంటే ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ఆశిస్తారు కాబట్టి గెలిచే అవకాశాలు ఉండదు. తెలుగుదేశం పార్టీ లీడ్లో వస్తుంది. బీజేపీ ఇక్కడ అంత ఇది లేదు ఇక్కడ బీజేపీ. మరి సరైనా పవన్కి ఛాన్స్ ఇస్తారా? పోలీసు గారు కూడా అంతా ఏం ఇవ్వలేదు. అది ఇంకా మనం ఒకరి అభిప్రాయం అంటే చెప్పలేం కదా, అందరి అభిప్రాయం అది. ఈసారి ఇచ్చినా కూడా ఇవ్వచ్చు, లేదంటే తెలుగుదేశానికి ఎక్కువ ఇది అవుతుంది. ప్రత్యేకత ఉండదు, కొంత ఉండదు. ఏంటంటే ఈ పథకాల రూపంలోనే ఎక్కువ ఇది అనమాట. దీన్ని చూసి నవరత్నాలు అన్నారే, కానీ ఆ పథకాల్లోనే వాళ్ళు కొంచెం ఇది అవుతారు. చెప్పాలంటే చాలా దారుణంగా ఉందండి. పథకాలు పెట్టామన్నారు, మరి వాళ్ళు ఏం పెట్టాడు కూడా, ఒక్క రూపాయి ఇలా ఏం చేయాలా, రైతులు నాశనం చేస్తున్నారు. రైతులకు రైతు భరోసా పెట్టామన్నారు, మరి ఏం పెట్టాడు, ఏం చేశాడు, పెట్టాడు ఏం లాభం ఇవ్వట్లేదు ఎవరికి? టీడీపీ ఉన్నప్పుడు ఎలా ఉంది అప్పుడు పరిస్థితి? అప్పుడు బాగానే ఉన్నాయి అన్ని, బ్రహ్మాండంగా చేశాడు. నేను రేషన్ కార్డులు చాలా తీసేశారంటారు, మరి తీసారంటే రాజకీయంగా పార్టీ ఉండేవాళ్ళు అని పెరిగాడు బాధ్యత ముందు పార్టీ టీడీపీ అయితే నిజమే అది నిజమే కట్టిన తెలుగుదేశం ఇల్లే ఈడంలే ఇల్లు పట్టాలు ఇల్లు అద్దు ఆమె అడుగు ఆ విధంగా ఉందండి. కట్టిన ఇల్లే టీడీపీ వాళ్ళు, ఆ బిల్డింగ్స్ ఈ ఇయర్కీలు అపార్ట్మెంట్లే వాళ్ళ రంగులు వేసుకొని ఇవ్వచ్చారు. ఎందుకండి వాలంటీర్లు ఇంకా దారుణం బాగుండే బెస్ట్ ఏ వాలంటీర్లు ఉన్నారా? అప్పుడు ఏదో కరోనాలో ఉన్నారు, ఇప్పుడు ఎవరు వాలంటీర్లా? ఇది ఉంది రైతు బరో ఇది కట్టారు కదా బిల్డింగ్స్ సెక్రటరీ ఇదే దీనికి కొత్తలు పెట్టి అట్లు దారుణం. ఎవరు చేయడం ఎంఆర్ఓ ఎంఆర్ఓ వాళ్ళు ఫుల్లో డబ్బు ఇస్తే వాళ్ళు పనులు చేస్తారు. పథకాలు ఏం లేదు, నేను వాళ్ళు వాలంటీర్ అప్పుడు మరి ఆడొస్తున్నారా? లేదు నేను ఇంతకుముందు మొదట్లో వస్తున్నారు, ఇప్పుడు వచ్చేది రావట్లేదు. పెన్షన్ మాకు ఇలా నేను